సభాచారమా బీజేపీ ఈ ప్రశ్నని ఈ రోజు లేవనెత్తింది అసెంబ్లీ సమావేశాల తొలి రోజునే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలి రోజునే సంప్రదాయం అయితే ఏంటంటే సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేని ప్రొటెం స్పీకర్ గా నియమించడం కానీ అది సంప్రదాయం మాత్రమే అది విధిగా ఫాలో అవ్వాల్సిన రూల్ అయితే కాదు ఎప్పటి నుంచో వస్తుంది కాబట్టి కన్వెన్షన్ ఉంది కాబట్టి దాన్ని కంటిన్యూ చేయాలనేది బీజేపీ అభ్యంతరం దానికి తోడు మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ని ప్రొటెం స్పీకర్ గా నియమించడం మీద బీజేపీకి తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి ముందరగా రాజా సింగ్ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ నేను తానైతే ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఉంటే ఎటిబస్లో ప్రమాణ స్వీకారం చేయబోనని చెప్పారు తర్వాత బీజేపీలో కూడా చర్చ జరిగింది కిషన్ రెడ్డి మొత్తానికి హెడ్ క్వార్టర్స్ నుంచి ఆమోదం తీసుకున్న తర్వాత మిగిలిన అందరు ఎమ్మెల్యేలు కూడా బాయ్కాట్ చేయాలని నిర్ణయించుకున్నారు ఈ అంశానికి సంబంధించిన స్పెషల్ డిబేట్లో ఈరోజు మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు అంకమ్మరావు గారు పొలిటికల్ అనలిస్ట్ నమస్తే అంకమ్మరావు గారు నమస్తే అండి అలాగే టీపీసీసీ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకా పల్లె రవికుమార్ గారు జాయిన్ అవుతారు ఎస్ రవికుమార్ గారు బీజేపీ నుంచి జాయిన్ అయ్యారు వెంకటేశ్వర శర్మ గారు రాజకీయ విశ్లేషకులు టు స్టార్ట్ విత్ రవికుమార్ గారు ఎస్ రవికుమార్ గారు ఏమండి శుభమా అని సమావేశాలు ఇవాళే ప్రారంభమైనాయి వెంబడే బహిష్కరించేస్తారా మీరు ముందుగా వాసు గారు మీకు తోటి ప్యానలిస్టులకు 99 టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్తే అంటే చాలా బాధాకరం దురదృష్టకరం మేము యాక్చువల్ గా మాకు అటువంటి ఉద్దేశం ఏమి లేదు అంటే తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ రెండోసారి మూడోసారి జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం ఈ రోజు అసెంబ్లీలో ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి యాక్చువల్ గా ఉత్సాహంగా జరగాలి కానీ మాకు కూడా అసలు ప్రభుత్వం పైన ఎటువంటి ఆరోపణలు చేయొద్దు ప్రభుత్వానికి కొంచెం టైం ఇవ్వాలి ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అంతకుముందున్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి గలాటాలు కావచ్చు ఆర్థిక సంక్షోభం కావచ్చు అప్పులు కావచ్చు అహంకార పూరితమైన నిరంకుశమైన పాలన కావచ్చు వీటన్నిటిపైన ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడి స్వేచ్ఛావాయులు తీసుకుంటున్నారు ఇటువంటి సమయంలో ప్రభుత్వానికి కొంచెం సమయం ఇవ్వాలనుకున్నాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వము యథావిధిగా తన యొక్క స్వార్థపూరిత బుద్ధిని తన యొక్క ఈ యొక్క అపీస్మెంట్ బుద్ధిని మళ్ళీ అసలు మొదటి రోజే అసెంబ్లీ మొదటి రోజే చూపించడం మొదలుపెట్టిందండి నిజంగా చెప్తున్నాను చాలా బాధ అనిపించింది అక్బరుద్దీన్ ఓవైసీ కంటే సీనియర్లు ఎవరు లేరా చాలా మంది ఉన్నారు అక్బరుద్దీన్ ఓవైసీ 6 సార్లు ఎన్నికబడ్డాడు ఎమ్మెల్యేగా 6 సార్లు ఎన్నికైన మిగతా సభ్యులు చాలా మంది వేరే పార్టీల నుంచి 8 సార్లు ఎన్నికైన వారు కూడా ఉన్నారండి రవికుమార్ గారు 8 సార్లు ఎన్నికైన వారు కూడా ఉన్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు మన ఖమ్మం నుంచి ఆయన కూడా ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇంతమంది ఉన్నారు చాలా మంది ఉన్నారు ఎందుకు ఆయనే ఎందుకు అక్బరుద్దీన్ ఓవైసీనే పెట్టాలి ఎంఐఎంనే పెట్టాలని ఎందుకు ఆలోచన వచ్చిందో అర్థం కావట్లేదు కానీ దీన్ని బట్టి మాకు వస్తున్న అనుమానం ఏంటంటే ఎంఐఎం ఇంత ముందు కాంగ్రెస్ పార్టీతో కలిసి 2004 నుంచి 2014 కావచ్చు అంతకుముందు కావచ్చు వీళ్ళిద్దరు కూడా మంచి దోస్తులు వీళ్ళిద్దరు కలిసి చాలా సార్లు ఈ యొక్క రాష్ట్రంలో అల్లర్లకు పాల్పడ్డారు శాంతి భద్రతల విఘాతానికి పాల్పడ్డారు అంతేకాదు అనేక సందర్భాల్లో వీళ్ళిద్దరూ కలిసి ప్రతిపక్షాల నోరు మూయించడానికి చాలా చాలా ప్రయత్నాలు చేశారు అణిచివేతకి ప్రయత్నం చేశారు ఈ రెండు పార్టీలు కలిసి మళ్ళీ అదే సాంప్రదాయం కొనసాగిస్తారా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకు అంటే ఈ అక్బరుద్దీన్ ఓవైసీ పైన మామూలు కేసులు లేవు మీకు తెలుసు ఆయన యొక్క ద్వేషపూరితమైన ప్రసంగాలు కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తున్నాం మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొన్నటి వరకు కూడా ప్రతిసారి ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులపైన తెలుగు వాళ్ళపైన ఆయన ద్వేషపూరితంగా ఏ విధంగా మాట్లాడుతారో మీరు ఎన్నో సందర్భాల్లో చూశారు ఎన్నో కేసులు బుక్ అయ్యి కేసులు మొన్నటికి మొన్న ఎలక్షన్ ప్రచారంలో కూడా ఒక పోలీస్ అధికారిని ఏ విధంగా తను పరుష పదజాలంతో మాట్లాడుతారు రవికుమార్ గారు నా ప్రశ్న ఏంటంటే మీకు మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ నియమించడం మీద అభ్యంతరమా లేకపోతే ఆయన కన్నా సీనియర్లు ఉన్నప్పటికీ ఆయన్ని నియమించడం మీద అభ్యంతరమా మాకు ఆయన కంటే సీనియర్ ఉన్నప్పటికీ ఒక మతోన్మాద పార్టీ నుంచి వచ్చినటువంటి ఎన్నోసార్లు హిందువుల పైన ద్వేషం వెళ్ళగక్కినటువంటి ఈ రాష్ట్రంలో ఈ నగరంలో శాంతి భద్రతలను ఎట్టి పరిస్థితుల్లో మంచిగా ఉండకుండా చూడడానికి
శతవిధాల ప్రయత్నించినటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ ఉండటమే మాకు అభ్యంతరకరము, వేరే ఏమి లేదు. వేరే ఎవరిని పెట్టినా కూడా ఇంతకీ మీ ఎమ్మెల్యేలు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు? రెగ్యులర్ స్పీకర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీరు చేస్తారా? ఆబ్వియస్ కదండి, రెగ్యులర్ స్పీకర్ వచ్చిన తర్వాత చేస్తాము. లేకపోతే మాకు ఏముంది, ఇక 4 రోజుల దగ్గర 14వ తారీఖు అనుకుంటా, 15వ తారీఖు నాకు తెలిసి స్పీకర్ ఎన్నుకుంటారు. 15వ తారీఖు స్పీకర్ ఎన్నుకున్న తర్వాత అప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తాము. బహిష్కరించాము అంటే ఇప్పుడు మాకు మాకు అంటే మాకు మనసు బాధ కలుగుతుందండి. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి. రవికుమార్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి. టీపీసీసీ అధికార ప్రతినిధి మధ్య శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే అండి వాసు గారు. అదే విధంగా 1990 ప్రేక్షకులు కూడా ముందుగా అందరికి ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ రెడ్డి గారు. అన్న ఇప్పుడు మాట్లాడారు, ఇప్పుడు బీజేపీ మనసు బాగా గాయపడింది. పార్టీ కొన్ని కులతత్వ పార్టీలు ఉన్నాయి, కొన్ని ఏమో మతాన్ని బేస్ చేసుకుని ఎదిగిన పార్టీ ఉన్నాయి. తెలంగాణ గానీ భారతదేశ వ్యాప్తం గానీ మనం అట్లా అంటే ఇప్పుడు తెలంగాణ పార్టీ తెలంగాణ బేస్ చేస్తుందని తెలంగాణ ఎమ్మెల్యేలు మొత్తం మనం అయితే బైకాట్ చేయట్లేదు కదా. ఇప్పుడు కొన్ని బీఎస్పీ ఉంది, బహుజనుల మీద అట్లా అట్లా ఉండదు కదా. మనం కులాలని మతాన్ని బేస్ చేసుకుని ఒక రాజకీయాలు ఉంది తప్ప, వాళ్ళకు ప్రొటెం స్పీకర్ గా ఒక ముస్లిం క్యాండిడేట్ ఉంటే తట్టుకోలేని వారలేని తత్వం బీజేపీ కింద నాకు అర్థం కావట. ఆయన పర్మనెంట్ స్పీకర్ కాదు కదా. ఇప్పుడు ఆయన ఇప్పుడు పర్మనెంట్ స్పీకర్ కాదు కదా. ఎవరు సభాచారమో సదాచారమో సాంప్రదాయమో ఉంటది, ఆచరించేదే ఆచారం. ఆయన అదర్ సైడ్ పార్టీ వాళ్ళని పెట్టడం అనేది కొద్దిగా కామన్ కూస్తుంది. మరి అది ఆయన పెట్టినప్పుడు మరి ఆయన రావాలి, ఆయన అందరితో పాటు వీళ్ళు కూడా ప్రమాణ స్వీకారం చేయకుండా అదులు పెట్టి ఆయన ఏదో తీవ్రవాది అయినట్టు టెర్రరిస్ట్ మరి ప్రజలు ఎన్నుకున్నారు కదా. చాలా మంది మీద కేసులు ఉన్నాయి, మరి మా మీద కూడా కేసులు ఉన్నాయి, మరి కాంగ్రెస్ పార్టీ కేసులు కేసులు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడండి. దయచేసి మీరు ఆ సాంప్రదాయాన్ని బంద్ చేయాలి. మీరు చాలా సార్లు చూస్తున్నారు రవి గారు, మీరు నేను ఒక లాయర్ 24 గంటలు లేకుండా కూడా మాట్లాడగలుగుతా. మీరు మళ్ళీ మాట్లాడండి, మీకు టైం ఇస్తా, మాట్లాడండి. శ్రీనివాస్ రెడ్డి గారు అట్లంటే చెప్పనియాలండి. నేను లాయర్ ని, రాష్ట్ర అధికార ప్రతినిధి, నా పార్టీ వాయిస్ వినిపించాల్సిన బాధ్యత మాకుంది కదా. ముందర మీరే మాట్లాడారు కదా, వారిని మాట్లాడియండి. రవికుమార్ గారు సార్, మీరు మాట్లాడండి. ప్రాంతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీని మనం బైకాట్ చేయట్లేదు కదా. బీజేపీ మతత్వ పార్టీ, మతత్వ పార్టీని బైకాట్ చేయట్లేదు కదా. పార్టీలు వివిధ లైన్ ఎన్నుకుంటే లెఫ్ట్ పార్టీస్ ఉంటాయి, రైట్ పార్టీస్ ఉంటాయి, బహుజన పార్టీస్, దళిత పార్టీస్ ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. మనం ఒక ముస్లింని మనం ఎందుకు రిసీవ్ చేసుకోవద్దు? ఆయన మన దేశం కాదా, మన తెలంగాణ కాదా? మనం ఆయన తోటి ఏమన్నా అవమానమా? మనకు సదాచారం ఏంది? ఎవరో ఒకరు మొన్నటిదాకా మీరు వాళ్ళిద్దరు బాయ్బాయ్ కాదా? మీరు బీహార్ లో పశ్చిమ బెంగాల్ లో రూపాయికి ఒప్పందం పెట్టుకుని ఎంఐఎంని మీరు ఇన్సూరెన్స్ పెట్టుకున్న మాట యథార్థం కదా. తెలంగాణ ప్రజానీకానికి 1990 ప్రేక్షకులకు అందరూ తెలుసు. ఇవాళ ఆయన రాగానే మళ్ళీ డ్రామాలు, కొత్త డ్రామాలు. అంటే ఆయన చేస్తే మనకేంది ప్రమాణ స్వీకారం చేస్తే మన పదవి అయితే పోదు కదా. పదవి కావాలనే ప్రమాణ స్వీకారం చేయడం ఉద్దేశం యాక్చువల్ గా వాసు గారిది. చేసిన తర్వాత మళ్ళీ రెగ్యులర్ స్పీకర్ ఉంటారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అది వస్తారు, అది తర్వాత ప్రాసెస్ జరుగుతుంది. దానికి ఒక అవమానపరిచినట్టుగా మనకు అన్ని ఓట్లు కావాలి. ఇప్పుడు బీజేపీలో మాత్రం ముస్లింస్ లేరా? ముస్లింస్ కూడా ఉన్నారు, బీజేపీ ఓట్ లిస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, బీజేపీ ఆ ముస్లిం అభ్యంతరం అనేది పక్కన పెడితే అంతకన్నా సీనియర్లు ఉన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు కన్వీనియంట్ గా విస్మరించిందనే ప్రశ్న అయితే వచ్చింది. బీజేపీ అభ్యంతరాలు పక్కన పెట్టండి, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా 4 5 ఉన్నారు, కనీసం 7 సార్లు ఎమ్మెల్యేలు ఎన్నికైన వారు, వారికి ఇస్తే గౌరవంగా ఉండేది కదా అనే అభిప్రాయం మిగిలిన సెక్షన్స్ నుంచి కూడా వ్యక్తమవుతుంది. అంటే వాస్తవంగా వాసు గారు, ఒక సిస్టమ్ ఏంటంటే జనరల్ గా అట్లా ఇస్తున్నారు, గతంలో కూడా జరిగిన మాట యథార్థమే. కాబట్టి దాన్ని ఇచ్చిన దాన్ని మనం అబ్జెక్షన్ చేయదు కదా. ఎవరికి వెళ్ళినా ఆపోజిట్ వాళ్ళు డిసైడ్ చేయకూడదు కదండి. సంప్రదాయం అన్నప్పుడు 6 సార్లు ఉన్నారు, 7 సార్లు ఉన్నారు అంటే మరి కేసీఆర్ గారు ఉంటే కేసీఆర్ గారికి ఇచ్చేటోళ్ళు ఏమో ఎవరు తెలుసు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఇవ్వాలా అంటే వాళ్ళ ఒక ఇష్టం కదా, కాంగ్రెస్ పార్టీ ఇష్టం కదా. వీళ్ళు డిసైడ్, కేబినెట్ డిసైడ్ చేస్తుంది, మా రేవంత్ రెడ్డి గారు డిసైడ్ చేస్తారు, మంత్రులు డిసైడ్ చేస్తారు, కానీ ఎవరికి ఇవ్వాలి 6 సార్లు ఎవరికి ఇవ్వాలి 5 సార్లు. జనరల్ గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రికమెండేషన్ మీద గవర్నర్ ప్రకటిస్తారు. వాళ్ళు వాళ్ళు చేసిన ప్రకారం పోతుంది కానీ మనం లేదు మధ్య శ్రీనివాస రెడ్డికి ఏంటి, పుల్లారెడ్డికి ఏంటంటే వాళ్ళు ఇయ్యరు కదా. మనం వాళ్ళ నిర్ణయాన్ని ఇప్పుడే తప్పు పడితే ఎట్లా? ఆదిలో నంసపాదులాగా బీజేపీకి ఎందుకంత భయం, ఎందుకంత కంగారు, ఎందుకంత అంటే అసంతృప్తి, ఎందుకంత ఒక రోజు కూడా ఓర్చుకోలేకపోతున్నారా? ఒక ప్రొటెం స్పీకర్ కూడా మనం రిసీవ్ చేసుకోవాలి. మన జాతి కాదా వాళ్ళు, మన దేశం కాదా వాళ్ళు, మన పౌరులు కాదా? మనం అందరు రిసీవ్ చేసుకోవాలి, ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పదు. అది మన ఒక్కల కోసం కాదు, ఇది వ్యవస్థ,
సిస్టమ్ అన్నప్పుడు అందరు ఉంటారు, మనం అందరం గ్రహించుకునే. మీరిప్పుడు ఒక మాట అన్నారు, ఒకవేళ కేసీఆర్ గారు సభలోకి వచ్చి ఉంటే, ఒకవేళ కేసీఆర్ గారి పేరును కూడా సిఫార్సు చేసే అవకాశం ఉండేది కదా అని. నిజంగా చేసేంతటి హృదయ వైశాల్యం ఉందా మీకు అని? అవునండి, ఇప్పుడు ఆయన రావచ్చు కదా, రాలేదు, ఆయనకి ఎందుకు బాగాలేదు కాబట్టి మనం ఏమనలేము. ఇప్పుడు తర్వాత కొంతమంది అంటున్నారు టాకు గజ్జోల నుంచి రాజీనామా చేస్తారు అంటున్నారు, అంటే ఉంటేనేమో ముఖ్యమంత్రి ఉంటే లేకపోతే అసెంబ్లీకి రానన్నట్టుగా అంతకుముందు ధోరణి మనం గమనించాము. ఇంతకుముందు మన 99 టీవీ ధోరణే మన ప్రకాష్ అన్న కూడా నాకు 2001 నుంచి పరిచయము. అన్న కూడా అన్నారు ఆయన ఆయన రావాల్సిన అవసరం, కేసీఆర్ గారు రావాల్సిన అవసరమే లేదన్నారు. మొన్నటిదాకా అసెంబ్లీలో ఇప్పుడు రావాల్సిన అవసరం లేదంటే మన అది నాకైతే దాని మీనింగ్ ఏందో అర్థం కావాలి. అంటే అది బాధ్యత కాదా? ప్రతిపక్ష పాత్ర పోషించలేమమ్మా, నా తోపిక లేదా? అరే ఒక్క రోజు రెండు రోజు కూడా వచ్చుకోకుంటే ఎప్పుడు ఏది కూడా పర్మనెంట్ కాదు, దీర్ఘకాలంలో జీవితాలే పర్మనెంట్ కావు. అంత ఓపిక లేకుంటే ఎట్లా బీఆర్ఎస్ వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకి కానీ చూడాలి. ఇప్పుడు మాకు వచ్చింది ప్రజలు అవకాశం ఇచ్చారు, చూడాలి. మీరు ఏమన్నా విమర్శనాత్మకంగా ప్రతిష్టాత్మకంగా ప్రతిపక్ష పాత్ర పోషించాలి, సలహాలు సూచనలు ఇవ్వాలి. ఒక మంచి రాష్ట్రాన్ని ప్రగతి పదవులు ఇన్నాళ్ళు జరిగింది కూడా మనం లోచుకులు కానీ లోపాలు కానీ సర్దిద్దుకునేటట్టుగా ముందుకు పోయేటట్టు చేయాలి. రాకముందు అభివృద్ధి